కూడ టెంపరడ్ లాగే నన్ను విడిసిలాలేదే. అమ్మో, కింద పడుకోవడం నా వల్ల కాదు. శ్రీనివాస, ఇప్పుడు ఏం చేయాలప్పా? నాకు నిద్ర లేకుండా చేసి ఈ టెంపరోడు ఎంత హాయిగా పడుకున్నాడు చూడు. సారు, మీరన్న పడుకునేది నేను పడుకుంటా. ఈ టెంపరడు పక్కన పడుకుందామన్నా భయంగానే ఉండదే. ఏదైతే అదైంది. శ్రీనివాస, నువ్వే కాపాడాలప్పా. అట్ట ఓ పక్కన పడుకొని ఉండాలి సారు. అంతే, దానికే నేనేదో తప్పు చేసినట్టు ఓ ఎగురుతా ఉండారు. పద్మావతి, పద్మావతి అంటే ఆడ శివంగి. దేనికి భయపడేదిలే అని ఓ భారీ భారీ డైలాగ్స్ చెప్తావు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక బల్లికి భయపడ్డావా? వెరీ ఇంట్రెస్టింగ్. సారు, బల్లికి భయపడ్డానని అన్నిటికీ భయపడతాను అనుకుంటున్నారేమో మీరు. పద్మావతి, పద్మావతి ఇక్కడ. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. చూడు, ఏదో ఒక వంకతో మెల్లగా నా పక్కన చేరాలనుకుంటున్నావేమో. నువ్వు ఎన్ని డ్రామాలు అన్నా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయను. అది గుర్తుంచుకో. ఇదే వద్దనేది. నిజం చెప్తే అబద్ధం అంటున్నారేంది? అయినా నేను మిమ్మల్ని నమ్మించడం తప్ప నాకు వేరే పనేం లేదనుకుంటున్నారా? యో సారు, మీకు అంతగా నమ్మకం లేకపోతే ఈయన వచ్చిందో మంచం వేయించండి. ఇంకా బొద్దింకల బాధ, బల్లి బాధ, మీ బాధ కూడా ఉండదు. హాయిగా పడుకుంటాను. ఏంది, ఇంటుండారా? చాలు,